సినిమా టిక్కెట్ల యొక్క అమ్మకాలని ఆన్లైన్ సిస్టమ్ ద్వారా మాత్రమే జరగాలని అది కూడా గడచిన కొద్ది మాసాల క్రితం తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధిలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని పలు అంశాల పట్ల పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకోమని చెప్పని ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఈ ఆన్లైన్ టికెట్ల ద్వారా సినిమా టికెట్లను ప్రజలకు అందించాలని చెప్పని వారు కోరినటువంటి అంశాల్లో అది కూడా ఒకటిగా ఉంటాం దాని మీద ప్రభుత్వం ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఒకటి తారీఖున జిఓఎంఎస్ ముప్పై ఐదు జారీ చేస్తూ దానిలోనే ఈ అంశాన్ని కూడా అంటే పొందుపరుస్తూ అట్లాగే టికెట్ రేట్లు కూడా నియంత్రించాలి తెలుగు ప్రజలకు ఎక్కువగా మక్కువైనటువంటి వినోదమైనటువంటి సినిమా అనే బలహీనతని అధిక ధరలతో బ్లాక్ మార్కెటింగ్తో చట్టాన్ని మీరి రూల్స్కు విరుద్ధంగా నిరంతరంగా షోలు వేయటం ఇట్లాంటివన్నీ కూడా ఉండకూడదు అని అప్పటికే నియామకం జరిగినటువంటి నిపుణుల కమిటీ యొక్క సూచనలను పరిగణలోకి తీసుకుని ఆ జీవోని విడుదల చేయడం జరిగింది దానిలోనే గరిష్ట ధర ఉండాలి అట్లాగే ఆన్లైన్లో కూడా చేయాలనేది ఒక ప్రతిపాదన తెలియజేయడం జరిగింది దరిమిళ ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి నా జీవోఆర్టీ నెంబర్ ఏడు వందల ఎనభై రెండు ద్వారా ఈ సినిమా హాల్స్లో టికెట్లని ప్రజలకి సులభతరంగా అత్యంత పారదర్శకంగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి ప్రజలకు అందుబాటులో నిర్ణయించినటువంటి రేట్లకి మాత్రమే టికెట్లు సినిమా టికెట్లు కొనుగోలు చేసి చూసే విధంగా దానికి కావలసినటువంటి ప్రొసీజర్స్ని అంటే టికెట్లు ఎలా ఆన్లైన్లో ఎన్ని చేయాలి దానికి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ థియేటర్ అండ్ టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక ప్రభుత్వ సంస్థని ఈ నిర్వహణ బాధ్యతను అప్పగిస్తూ అలాగే దీనికి కావలసినటువంటి సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ అనే ప్రభుత్వ శాఖని కూడా అప్పచెప్పాలని ఒక జిఓఆర్టీ నెంబర్ ఏడు వందల ఎనభై రెండుని విడుదల చేస్తూ దానికి కావలసినటువంటి అధ్యయనానికి
హోమ్ సెక్రటరీ గారిని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్రటరీ గారిని, సమాచార మరియు పౌర సంబంధాల సెక్రటరీ గారిని, వాణిజ్య పన్నుల కమిషనర్ గారి తరపున ఒక ప్రతినిధిని, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీ గారిని, అలాగే ఇద్దరు జాయింట్ కలెక్టర్లని, స్పెషల్ సెక్రటరీ ఐటీ డిపార్ట్మెంట్ వీరందరినీ కూడా సభ్యులుగా ఒక జీవోని విడుదల చేయడం జరిగింది. తదనంతరం సెప్టెంబర్ 13, 2021 ఒక సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. ఆ సర్క్యులర్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దీని విధి విధానాలు ఏంటి, సాఫ్ట్వేర్ ఎట్లా ఉండాలి, దీని మీద అధ్యయనం చేయడానికి ఒక సర్క్యులర్ని కూడా 13వ తారీఖు ఇస్తూ 14వ తారీఖున మొదటి సమావేశం జరపాలని కూడా హోమ్ డిపార్ట్మెంటు ఒక సర్క్యులర్ని కూడా ఇవ్వటం జరిగింది. ఇది ఈ సినిమా టికెట్లు ఆన్లైన్లో ఎలా ప్రజలకి సరసమైన అంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరకి ప్రభుత్వ రూల్స్కు లోబడి లైసెన్సు పొందినప్పుడు ఏ వేళకి సినిమా వేయాలి, ఏ షో వేయాలి అనేది ఒప్పందం ప్రకారం తీసుకున్న లైసెన్స్ ప్రకారం షో నడవాలి అని ఇలాంటి నియంత్రణలతో సినిమాని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి, వినోదాన్ని అందించాలి అని చెప్పని ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ఒక ప్రక్రియని ప్రారంభిస్తే ఇక పెద్దలు అప్రమేధావులు కండల బాగుంటే బాహుబలి అంటారు, మరి మేధస్సు ఎక్కువగా ఉంటే మేధోబలి అంటారో మరి తెలియదు, మరి ఏమంటారో ఏమనాలో మేధోబలు. అపార విషయ పరిజ్ఞానం కలిగినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలులు వీళ్ళందరూ కూడా బయలుదేరిపోయారు. బయలుదేరిపోయి అది చేయలేరు ఇది చేయలేరు కానీ టిక్కెట్లు అమ్ముతారంట, టిక్కెట్ల వ్యాపారం అంట. ప్రభుత్వం టిక్కెట్ల వ్యాపారం ఏంటి, ఎంత సుదూరమైనటువంటి ముందు చూపులకి అది ప్రభుత్వం ఏం చేసేస్తుందో అనేది ఎంత కంగారీలకి. అయ్యా మీ అందరూ విఘ్నులు, బహు ప్రజ్ఞా కోవిదులు, మేధోబలులు, మీరందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరో ఒక ముగ్గురు నలుగురు సమాచార విఘ్నులు దున్నపోతు ఈయిందంటే మీరందరూ కలిసి గబగబా తాడుకొనుక్కు వచ్చి దూడన కట్టేసే ప్రయత్నం చేస్తే మీ విఘ్నత, మీ మేధస్సు, మీ ప్రజ్ఞా పాఠవాలు అన్యాయంగా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతాయి. కాబట్టి దీని నేపథ్యాన్ని ఒకసారి గమనించమని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ అసలు ఈ వ్యవస్థ, ఈ ఆన్లైన్ టికెట్ వ్యవస్థ అనేది 2002 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక లేఖ ద్వారా ఫిల్ఫరేజెస్ పూడ్చటం కోసం, అంటే ఎక్కడెక్కడైతే తప్పులు జరుగుతున్నాయో అన్నీ కూడా పూడ్చటం కోసం, అన్నీ ఎక్కడా కూడా రంధ్రాలు లేకుండా ఉండటం కోసం ఈ ఆన్లైన్ సిస్టంలో టికెట్లు అమ్మించే ప్రయత్నం చేయండి అని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి 2002లో ఒక లేఖ రాయడం జరిగింది. 13/5/2003లో విశ్వాస్ మీడియా ఎంటర్ప్రైజెస్ అనే ఒక విజయవాడ చెందినటువంటి ఒక సంస్థ అప్పటి ప్రభుత్వానికి ఒక మహజరు పెట్టుకుంది. అయ్యా మేము ఆన్లైన్లో టికెట్లు అమ్ముతూ అమ్మిస్తాము, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పాను.
తర్వాత 5/2/2004న గెలాక్సీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైజాగ్ సంబంధించినటువంటి ఒక సంస్థ అప్పటి ప్రభుత్వాన్ని పెద్దలకి మేము కూడా అమ్ముతాము ఆన్లైన్లో మాకు అవకాశం ఉంది అని చెప్పని అప్పటి ప్రభుత్వానికి కాగితం పెట్టుకున్నారు 5/5/2005వ సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధానైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు ప్రభుత్వానికి ఒక లెటర్ రాశారు మాకేమీ అభ్యంతరం లేదు ఆన్లైన్లో టికెట్లు అమ్ముకుంటే అమ్మితే గనక సినిమా హాల్లో అని చెప్పని అలాగే 21/10/2005న మున్సిపల్ పరిపాలన ముఖ్య అధికారి సిడిఎంఏ గారు కమిషనర్ గారు ఆయన కూడా నాకేమీ అభ్యంతరం లేదు మీరు ఆన్లైన్లో టికెట్లు ప్రభుత్వం గనక అమ్మితే అని చెప్పని వారు కూడా ఒక లెటర్ రాశారు అలాగే 13/2006వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఒక ఎక్స్ట్రాడినరీగా ఒక గజెట్ ని నోటిఫై చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ సినిమా రెగ్యులేషన్ రూల్స్ 1970 లోని చట్టాన్ని ఆన్లైన్ టికెట్లు కూడా అమ్మటాకి చట్టాన్ని సవరణ చేయడం జరిగింది తర్వాత జీఓఎంఎస్ నంబర్ 110 డేటెడ్ 19/2/2009న గెలాక్సీ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థకి ఆన్లైన్ టికెట్లు సినిమా హాల్లో టికెట్లను ఆన్లైన్లో అమ్మటాకి అప్పటి ప్రభుత్వం పర్మిషన్ కూడా ఇవ్వటం జరిగింది కానీ ఆ దాన్ని ఆ కార్యక్రమాన్ని ఆ కంపెనీ లాంచ్ చేయకపోవటం వల్ల అది ఎక్కడ వేసింది అక్కడే ఉంది అప్పటి నుంచి ఏం కూడా కదలలేదు